ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నా. బికాస్ ఎందుకు అనుకుంటున్నారా? సో ప్లీజ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కదా. సో ఫ్రెండ్స్ అందరికీ ఒక్కసారిగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట నా తరఫు నుంచి. మరి అఫ్కోర్స్ నేను చెప్పిన తర్వాత మీరు కూడా చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఆ కమెంట్స్ అన్నీ కూడా నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇక్కడ ఏంటి అనంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏంటి అసలు ఇదంతా కూడా చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, రండి మనం కూడా ఫ్రెండ్షిప్ చేసుకుందాం. ఎలా అంటారా, ఇంకెందుకు ఆలస్యం, మన డేటింగ్కే కాదండి యాప్స్ అనేవి మన ఫ్రెండ్షిప్కి కూడా మంచి మంచి యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అసలు ఫ్రెండ్స్ అంటే ఏంటి, వాడిపోనిది స్నేహం ఒక్కటే, మారిపోనేది స్నేహం ఒక్కటే, ఈ టైప్ ఆఫ్ ఉంటారా? అసలు మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అసలు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందో. సో ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియో చూసాక మీరే కమెంట్ బాక్స్లో చెప్తారు సూపర్గా ఉంది అని. సో దానికంటే ముందుగా నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఇంకెందుకు, ఎక్కడికి వెళ్దాం ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి, ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారో, వైజాగ్లో ఉన్న వాళ్ళకి మంచి ప్లేస్ అయితే వచ్చిందనమాట. అదేంటి అనేది వీడియోలో చూసేద్దాం, ఓకే? సో ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే చెప్పేస్తాను. సో జస్ట్ రెడీ అయ్యా, ఎలా ఉంది ఏంటి? అసలు ఈ టాప్ ఒక ఫ్రాక్లా వేసుకుంటే బాగుంటుంది చాలా, బట్ నేను కింద లెగిన్తో అయితే పేరప్ చేశాను. నాకైతే ఫ్రాక్ లాగానే చాలా నచ్చింది అనమాట, మీరు చూస్తే అర్థమవుతుంది. సో చూసారు కదా, వైట్ అసలు వెయ్యగానే ఒక వైబ్ వస్తుంది కదా. సో చాలా మంచి వైబ్ అయితే వస్తుంది, పీస్ఫుల్గా ఒక జోష్ అయితే వస్తుంది. సో అలా అనమాట, నాకు కూడా అలానే అనిపించింది. మరి మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసేయండి, ఓకే? ఓకేనా? సో ఇంకా ఏంటి అనంటే మేమైతే జస్ట్ ఒక చిన్న సెలబ్రేట్ చేసుకుందామని అయితే వెళ్తున్నాం అనమాట. అది ఎక్కడికి ఏంటి అనేది, ఎవరితో వెళ్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్తోనే, సారీ ఫ్యామిలీతోనే వెళ్తున్నా అనమాట. బట్ మీలో మీరు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని అనుకోకానే మనం ఫస్ట్ అయితే ఓ నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే వాట్సాప్లో మార్నింగ్ లేచేసరికి గుడ్ మార్నింగ్ స్టేటస్లు ఇది అది అలా అని చెప్పేసి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. దానివల్ల మనకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని ఫీల్ వస్తుంది. కానీ ఒక్కసారిగా మనకి ఏదైనా కష్టం అనిపించినా, ఏదైనా షేరింగ్ చేసుకోవాలి అనిపించినా, ఎవరికి కాల్ చేయాలి అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఉంటారనమాట. మొబైల్ తీసుకొని చూసేసరికి డైల్ నెంబర్స్లో ఒక్క ఇద్దరు తప్ప ఎవ్వరూ ఉండరేమో. సో ఆ ఇద్దరు ముగ్గురు ఉండటం కూడా ఇప్పుడున్న స్టేజ్లో చాలా కష్టమైపోయింది. బికాస్ బ్యాలల్లో మిలీనియల్స్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారనమాట, ఆ దీంట్లోనే బ్రతికేస్తున్నారు జనాలంతా. సో అలా ఇంకొకటి ఏంటి అని అనుకుంటున్నారా? నార్మల్గా అయితే డేటింగ్ యాప్స్ అనేది ఉండేవి కదా ఓన్లీ డేటింగ్ చేయడానికి అలా అని చెప్పేసి అని. బట్ ఇప్పుడు ఏమైంది అంటే ట్రెండ్ మారిందనమాట. స్నేహం ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా డేటింగ్ యాప్లనే ఉపయోగించుకుంటున్నారంట. అలా ఉంది ఈ జనరేషన్ జెడ్ అనమాట. ఏంటి అని అనుకుంటున్నారా? అసలు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమీ లేదనమాట. ఓన్లీ ఈ యాప్స్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఆ టైంకి. ఎస్పెషల్లీ ఈ డేటింగ్ యాప్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ యాప్స్ కింద ఎప్పుడు డైవర్ట్ అయిందంటే కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో అందరూ ఫిజికల్గా దూరంగా ఉండటం, ఇంట్లో ఫ్రీగా ఉండటం, వీటి వలన ఏమైంది అని అంటే ఫ్రెండ్స్ కావాలి అట్లీస్ట్, అప్పుడు ఎలానూ కలవడం ఏమీ ఉండదు కాబట్టి ఓన్లీ మాట్లాడటానికే కావాలన్నమాట. సో ఆ మాట్లాడటానికి కావాలి అంటే అప్పుడు ఈ యాప్స్ అన్నీ అంటే ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, వీటితో పాటు టెండర్, బంబుల్ ఇలాంటివన్నిటి వెండకాతలు అసలు తెగ యూజ్ చేశారంటండి ఆ టైంలో. అసలు ఇక్కడ ఏంటి అని అంటే చాలామంది, ఒక 10 మెంబర్స్లో తీసుకుంటే 9 మెంబర్స్ ఈ డేటింగ్ యాప్స్ను ఓన్లీ ఫ్రెండ్షిప్గానే భావించే వాళ్ళంట. అసలు ఎలా అంటే, ఇప్పుడు ఒక 50 మంది ఫేస్బుక్లో 1000 మంది ఫ్రెండ్స్ ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళంతా
మీకు ఎంత కష్టాలు వచ్చినా తీర్చేవారు ఉండరు, ఏమీ ఉండరు. ఒక ఎమోజీ పెడతారు అంతే, అయ్యో వాట్ హ్యాపెన్ ఇలా అని చెప్పేసి అని అంతే. కానీ మీ దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఏమి ఇది చేయరు కదా. ఇంకొకటి ఏంటి తెలుసా, ఒక సర్వేలో తేలింది ఏంటి అని అంటే, ఒక ఇద్దరి నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటానంట, ఇద్దరి నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఎంత అంట, అసలు వాళ్ళ సంతోషం అంచులు చూడొచ్చు అని అయితే తేల్చి చెప్పారంట. అంటే ఆ ఇద్దరు ముగ్గురు ఉన్నా లైఫ్లో చాలు అని, ఫ్రెండ్స్ వందలు వేలలు అవసరం లేదంట. ఇద్దరు ముగ్గురు మంచిగా అన్నీ షేర్ చేసుకునే వాళ్ళు ఉంటేనంట అసలు ఏంటంటే వాళ్ళ అసలు ఆ సంతోషానికి అవతలు ఉండవు. సో నేనైతే చెప్పాను కదా, ఇక్కడికైతే మేమైతే వచ్చేసామన్నమాట. వైజాగ్ సిరిపురం దగ్గర ఉంది, హెచ్ఎస్బిసి ఐడియా ఉండి ఉంటుంది కదా అక్కడ అన్నమాట, దత్త ఐలాండ్ అంటారు కదా. సో అలా ఇంతకి సెలబ్రేట్ చేసుకోవటానికి మేమైతే ఒక పబ్కి కూడా వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఏంటి అసలు ఎందుకు ఏం చేసాము అనేది అయితే నేను చెప్తాను వీడియోలోని. ఓకేనా, చూసేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. వీడియోని మాత్రం ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, అందరితోని ఫ్రెండ్షిప్ చేసే కన్నా, అయ్యో తను మెసేజ్ చేయలేదే, తిను మెసేజ్ చేయలేదే, తనుకి నన్ను అవాయిడ్ చేస్తున్నాడే ఇలా అనుకునే బాధపడే కన్నా అంట, మనకి మనం సెల్ఫ్గా ప్రతిరోజు కూడా వాట్ ఈజ్ యూ, నువ్వేంటి అనేది డిస్కస్ చేసుకోవటానికి, ఒక నువ్వంత నీవు చాలా మొబైల్స్ 2-3 యాప్స్ టూ త్రీ సిమ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వేరేగా ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు ఎవరికైనా నువ్వు సడన్గా ఒకరిని తిట్టాలి అన్నా, నీకు నచ్చలేదు వాళ్ళ బిహేవియర్ అన్నా చెప్పాలి అనుకునేటప్పుడు చెప్పి కొంతమంది వెంటనే మెసేజ్ డిలీట్ చేసేస్తూ ఉంటారు. సో బట్ కానీ ఏంటి ఇలా అని చెప్పి చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. అలాంటివన్నీ కూడా నీకు నువ్వే ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకొని అక్కడ మెసేజ్ చేసి అలా ఉంచుకుంటే కూడా, ఓ ఎందుకంటే ఒక మెసేజ్ పంపించడంలో అర్థం నువ్వు రాస్తావు కాబట్టి అమ్మయ్య నీ మైండ్ నుంచి అది ఆ టైంకి పోతుంది అన్నమాట. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనల్ని మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలంట, ఇందాక అదే చెప్పారండి, ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీన్స్ ఎవరితో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోండి. అప్పుడు ఒకరు విడిపోయారు అనే బాధ ఉండదు, ఒకరు ఉంటున్నారు అనే బాధ ఉండదు, ఎప్పుడు విడిపోతారా అనే టెన్షన్ ఉండదు, ఏది ఉండదు అన్నమాట అందుకని చెప్పి. బట్ ఇద్దరు ముగ్గురిని అయితే మెయింటైన్ చక్కగా ఉంచుకోండి, ఎప్పుడు మీ హ్యాపీగా ఉండాలి కాబట్టి అని చెప్పేసి అని. సో అది అనమాట. ఇక్కడ నేనైతే తెగ స్పేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఫుల్ గాలి అంతా కూడా. అందువల్ల కొంతసేపు అలా అలాగ తిరుగుతూ వాక్ చేస్తూ ఇది చేస్తూ ఉన్నా, బికాస్ ఇంకా సో ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ అయితే రాలేదు అందుకని చెప్పి నేనైతే కొంతసేపు అయితే అలా టైంపాస్ చేస్తున్నా అనమాట. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తూ ఉంటాను, వీడియో అయితే చేస్తూ ఉండండి. ఓకేనా, సో నా టాప్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఆ ప్లేస్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నా చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ అదంతా ఫొటోస్ వాటికి అదంతా బాగుంది. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా సరే ఎలా డిజైన్ చేస్తున్నారు తెలుసా, ఫొటోస్ రీల్స్ వీడియోస్ వీటి పర్పస్ మాత్రమే చేస్తున్నారు. నాకైతే నిజంగా అలానే అనిపించింది అబ్బా, ఎక్కడ ఏ ప్లేస్ అది చాలా చిన్న ప్లేస్ దాన్ని భలే కన్వర్ట్ చేశారే అనిపించింది. వేస్టేజ్ అన్నీ అనమాట, టైర్స్ ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు జనాలందరికీ తెలుసు ఎక్కడ దేన్ని వేస్ట్గా పోనివ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పి ఇలా అయితే చేసేసారు, చాలా బాగుంది. కానీ నేనైతే కొన్ని చూసారా, జస్ట్ వీడియోస్ కింద రీల్స్ కింద కూడా కొన్ని కొన్ని అయితే తీసుకున్నా అనమాట. అఫ్కోర్స్ నాలని పిచ్చోలు చాలామంది ఉన్నారు అక్కడ, నేనే ఇంకా చాలా చాలా ఆలోచించి చేస్తున్నాను కానీ. సో అది అని ఇది ఒకటైతే బాగుంది కదా, చాలా బాగుంది. ఏంటి స్కూటర్ థీమ్ పెట్టారు, బట్ ఏది పెట్టినా ఉంచారబ్బా, నాకైతే అది అర్థమైంది. అప్పటికే ఆ సీట్ అయితే ఊగిపోతుందనమాట. అలా అని కొంచెం బ్యాక్ కూర్చుందామా అంటే ఎక్కడ అందట్లేదు సరిగ్గా, అది ప్రాబ్లం అక్కడ. ఇంకా ఏంటి అంటే సెలబ్రేషన్ స్టార్ట్, ఆల్రెడీ ముందే కేక్ అయితే కట్ చేసేసాం. అదేంటి అంటే ఐస్ క్రీమ్ కేక్ అనమాట, మీకు అదే చూపిస్తున్నా, అందరం కట్ చేసాము. ఇప్పుడు నేను ఎక్కదాన్నే కూర్చొని అక్కడ తినేస్తాను అనమాట, అదే చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఏదో అంటుంటే నవ్వుతున్నా అనమాట. సో ఇంతకీ ఇక్కడ ఏంటైంది అని అంటే, సరే అందరం కలిసి పప్పుకి వెళ్దాము, ఎప్పుడూ వెళ్ళలేదు కదా అని చెప్పి, ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందిలేండి ఐరన్ హిల్ కానీ, దానికి వెళ్ళాము. అదేంటంటే పప్లెస్ రెస్టారెంట్ అన్నారు, సరే అని చెప్పేసి మేము కూడా వెళ్ళాము. వెళ్తే అక్కడ ఇంకా కొంతమంది రాలేదు, మేము వెళ్ళామన్నమాట. ఫస్ట్ వెళ్ళేసరికి అక్కడ బౌన్సర్స్ ఉంటే అడిగితే, ఇది ఓకే కదా అంట ఫ్యామిలీ అండి రావచ్చు అని చెప్పేసి అన్నారు కదా అని. వెళ్తే ఏంటి అసలు
అన్ని డిమ్ లైట్స్, చాలా చీకటిగా వెళ్ళగానే అసలు ఈ ఆ డ్రింక్ స్మెల్ అదే ఉంటాయి కదా, ఆ స్మెల్ వచ్చేసరికి మాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇదిగోండి ఇదే అనమాట, చాలా చీకటిగా ఉందని చెప్పాను చూసారు. అక్కడ ఐరన్ హిల్ పెద్ద డ్రాగన్ బొమ్మలా వేశారు. ఇంక బాబు ఎందుకు రా బాబు లేనిపోయిన తలనొప్పి అని చెప్పేసి ఇంకా మేమైతే మూసుకొని హ్యాపీగా ఇంకొక వేరే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడైతే ఎంజాయ్ చేసాం. ఇది